వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాకుండా కడప జిల్లా అంటే మనకి గుర్తొచ్చే కొన్ని పేర్లు మైసూరారెడ్డి, వీరారెడ్డి, వీరశివారెడ్డి, ఈఎల్ రవీందర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి. వీలే కాకుండా ప్రధానంగా 5-స్టార్ ఎమ్మెల్యేగా పేరు పొందిన వ్యక్తి పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు. మధ్యకాలంలో పాలిటిక్స్కి తను దూరంగా ఉన్నా పాలిటిక్స్ మాత్రం తనకు దూరంగా లేదు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి రాజకీయ అరంగేటం చేయబోతున్న అమ్మల్ రెడ్డిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. చాలామంది అన్నారు అమ్మల్ రెడ్డి గురించి ఏం తెలుసా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నారు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ అమ్మల్ రెడ్డి అన్నారు. వాట్ అబౌట్ యూ? హూ ఇస్ అమ్మల్ రెడ్డి అంటే ఏం చెప్తారన్నా? పొద్దుటూరు పబ్లిక్ చెప్తారు అమ్మల్ రెడ్డి అంటే ఏంటి. పొద్దుటూరు పబ్లిక్ తెలుసు, తెలుసు కాబట్టి నువ్వు వచ్చినావు ఇంటర్వ్యూకి. సడన్ గా 2014 తర్వాత గమ్మున రాజకీయం ఫుల్ స్టాప్ పెట్టుకొని బిజినెస్ చేస్తుంది, సడన్ గా కట్ చేస్తే పొద్దుటూరు కాన్సెన్స్ మీద ప్రేమ ఎందుకు పుట్టింది అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే పొద్దుటూరు లాంటి సీట్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరాలి. ఒక పక్క ప్రవీణ్ రెడ్డి ఇన్ఛార్జ్ ఫర్ ద పొద్దుటూరు కాన్సెన్సీ, ప్రజల కోసం జైలు కూడా వెళ్ళిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి. కట్ చేస్తే బాబు గారితో మీ నాన్నగారు మీ మామగారు కలవడం ఏది ఎవరికి శాస్త్రం కాదు. పబ్లిక్లో ఎవరికైతే దమ్ము ధైర్యం ఉందో వాడు లీడర్ అవుతాడు. అంటే ప్రవీణ్ రెడ్డి లీడర్ కదా. 2019లో మీ సీటు కన్ఫర్మ్ అయ్యే సీట్లో లాస్ట్ మినిట్లో ఒక వ్యక్తి వల్ల మీ సీట్ క్యాన్సిల్ అయిపోయింది, తప్పేముంది అంతా? 2019 మీకు సీట్ ఇవ్వనందుకు మీరు పెద్ద ఆయన బాధపడ్డము, మీరు బాధపడ్డము, మీ కుటుంబం బాధపడి దూరంగా 2 సంవత్సరాలు రాజకీయం దూరంగా లేరా? బాధ ఉంటుంది కానీ పార్టీకి పనిచేయాలి. ఓకే, నేను ఒక చిన్న ఒక వాయిస్ క్లిప్ నేను మీకు వినిపిస్తాను. వ్యక్తిగతంగా టికెట్ ఇస్తే గెలిచే వ్యక్తి పొద్దుటూరులో ఎవరైనా ఆయనకు ఉన్నారంటే ఒక్క వరదరాజు అనే పేరే ప్రజలు ప్రస్తావిస్తారు. బై ఛాన్స్ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా, మీతో సహా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోతారనేది ప్రజల వాదన. దీన్ని మీరు సమర్థిస్తారా సమర్థిస్తారా? ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి చేసిన ప్రయోగం వల్ల కేవలం పెద్ద ఆయన పార్టీ నుంచి దూరం అయినాడు. ఆ వ్యక్తి పేరు చెప్పండి. అవును, సీఎం రమేష్ గారి వల్ల టికెట్ పోయింది. మీకు సీఎం రమేష్ గారికి మధ్యలో ఉన్న విభేదాలు ఏంటి అంటే? చంద్రబాబు గారు తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. నిజాలు మాట్లాడుకుందామన్నా, 82లో పొద్దుటూరు నర్సీపోవాలి అంటే భయపడి ఉచ్చలు పోసుకుంటున్నారు పబ్లిక్. ఆ స్టేజ్లో మా తాత రాజకీయం చేసినాడు, ఇదేంది రాజకీయము? మాకు కాకుండా మూడో వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఓడిపోతా అనే విషయం ఆయన ముందుకే తెలుసు. ఎవరైనా తెలుసుకొని సీట్ పోగొట్టుకుంటారా? అది వైసీపీ గాలి. మరి పెద్ద ఆయన కొడుకుగా ఉన్న మీ మేనమామ ఉన్నారెడ్డి గారి మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలు ఉన్నాయి. ఏడు బొక్కలు మనకు ఉంటాయి, ఆ బొక్కలు ఉండడానికి ఆ బొక్క తెలుస్తుంది. పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారికి కొడుకే మైనస్ అంటే మీరు ఏం చెప్తారు? అవును కానివ్వండి, తప్పేముంది? ఇది మీకు కనపచ్చేది ముందు పక్క కనిపిస్తుంది, వెనకల పక్క ఏముందో మీకేం తెలుస్తుంది అన్నా. మీరు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులు. ఇంకా తాత పేరు చెప్తే ఓట్లు పడతాయి అన్నా? ఎందుకు పడవు? రాజశేఖర్ పేరు చెప్పుకునే జగన్మోహన్ ఓట్లు వేసుకుంటాడు ఇంకా. లేదు లేదు, తప్పన్న. రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసి ఎలక్షన్ బొమ్మని చెప్పబ్బా, నేను ఒప్పుకుంటా. ఇటు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2 టైమ్స్ ఎమ్మెల్యే, లింగారెడ్డి గారు ఈజ్ 1 టైమ్ ఎమ్మెల్యే. సో ఇలా ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, కానీ రాజకీయ వారసుడుగా ఉన్న కూతురు కానీ కొడుకు కానీ ఆఖరికి మనవడు కానీ ఎందుకు రాజకీయంగా కంటిన్యూ చేయలేకపోతారు, ఫెయిల్ అయినారు అంటే ఏం చెప్తారు? ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాల్సిందే, చేస్తే రాజకీయం చేయగలుగుతాం. సార్, 2024లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుందా? ఈ ఇంటర్వ్యూ నువ్వు జగన్మోహన్ కోసం చేస్తానా లేకపోతే మా ఇంటర్వ్యూ కోసం చేస్తానా? పార్టీకి జూనియర్ ఏంటి అనేది అవసరం అని చెప్పేసి అంటున్నా. ఇది సినిమా కదా నేను అంటున్నా. పార్టీ నీడ్స్ ఎన్టీఆర్. నో వై, పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఫేస్ వాల్యూ ఉంది ఇక్కడ. అవును, పబ్లిక్ కూడా నెక్స్ట్ సీఎం ఎవరైతారంటే లోకేష్ గారు అవుతారు. నవ్వుస్తున్నారు అందరు మాదిరి 2 సీట్లకు 3 సీట్లకు పోటీ చేయలే ఆయన, 1 సీట్కే పోటీ చేసినాడు, కమిట్మెంట్తో ఉన్నాడు.
కానీ ఫైనల్ గా పుద్దుటూరు ప్రజలు ఏం కోరుకుంటారంటే అరాజకాలు దందాలు భూకబ్జాలు మట్కా క్రికెట్ ఏది పడితే అది పెద్దానికి లాస్ట్ ఎలక్షన్స్ పెద్దాన తర్వాత పెద్దాన కుటుంబానికి గాని పెద్దాన కొడుకు గాని పెద్దాన మనవడికి లాస్ట్ ఎలక్షన్ కానే కాదు ఇది ఖచ్చితంగా ఉంటాం 100కు 100% తగ్గేదేలా హాస్పిటల్ లో